దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ ఖచ్చితంగా ఈ వాగ్దానం నెరవేరును గాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి ప్రస్తుతం ప్రార్థనలకు జవాబు రావటం లేదని, ఇంకా ప్రార్థనలకు జవాబు రాదేమో అని ఒక నిరాశగా ఉంటున్నారేమో, ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీకు ఆలస్యమైందని మీరు బాధపడొద్దు. మీ అందు దయ చూపాలనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈరోజు వాగ్దానం మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. మీ చెంతనే నిలబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణించాలని మీ వైపే చూస్తున్నాడు. ఆయన ఏమంటాడో తెలుసా? తర్వాత వచనాల్లో మీరు ఆయన కోసం కనిపెడుతున్నారు కదా, ఆయన కోసం కనిపెట్టుకునే వారందరినీ ధన్యులుగా చేస్తాడు ఆయన. ఖచ్చితంగా ఆయన వస్తాడు, ఖచ్చితంగా నన్ను కరుణిస్తాడు, ఖచ్చితంగా నా పరిస్థితులు మారుస్తాడు, ఖచ్చితంగా నాకు మంచి రోజులు ఇస్తాడని ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎదురు చూపులు చూస్తూ ఆలస్యమవుతుందని ఈ మధ్య కొంచెం నిరాశగా ఉన్నారా? మీరు కొంచెం బాధపడుతున్నారా? ఆయన కోసం కనిపెట్టుకునే మీ అందరినీ మన అందరినీ ఆయన ధన్యులుగా చేసే మంచి రోజులు వచ్చినాయి. నమ్మండి, ఆయన న్యాయం తీర్చే దేవుడు. మీకు జనం అన్యాయం చేయొచ్చు, పరిస్థితులు మీకు అన్యాయం చేయొచ్చు, కానీ న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు మీకు న్యాయం చేయబోతున్నాడు. మీ జీవితాలకి న్యాయం జరగబోతుంది. నమ్మండి మాట, ఖచ్చితంగా ఆయన కోసం కనిపెట్టుకుంటున్న మిమ్మల్ని ధన్యులుగా చేస్తాడు, మీ జీవితాలకి న్యాయం చేస్తాడు ఆయన. అంతమాత్రమే కాదు, ఆయన ఏమంటాడో చెప్పిన తర్వాత వచ్చినాలు ఇక నువ్వే మాత్రము కన్నీళ్లు విడవాల్సిన పరిస్థితి నీకున్నదు అంటున్నాడు. ఇక నువ్వు కన్నీళ్ళు ఏమాత్రం విడవు, ఎన్నాళ్ళు కన్నీళ్లతోనే జీవితం గడిపేవేమో, ఇక ఏమాత్రం నువ్వు కన్నీళ్లు విడవాల్సిన అవసరం రాదు. నీ మొర విని ఖచ్చితంగా నిన్ను ఆయన కరుణిస్తాడు, ఖచ్చితంగా వితౌట్ ఎనీ డౌట్, ఏ మాత్రం చిన్న సందేహం కూడా లేకుండా నీ మొర విని ఆయన ఖచ్చితంగా నిన్ను కరుణిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, మనసులో ధైర్యం తెచ్చుకోండి, ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని కరుణించబోతున్నాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు, నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన. ఇంకో మాటలో చెప్పాలంటే 21వ వచనం అంటాడు, మీరు కుడివైపుకు వెళ్ళినా ఎడం వైపుకు తిరిగినా మీ వెనక నుండి ఒక స్వరం వినపడుతూ ఉంటుంది మీ చెవిలో, రింగు రింగుమని. ఇదే త్రోవ, ఈ త్రోవలో నడువు, ఈ త్రోవలో నడవద్దు అని మీ వెనక ఒక చప్పుడు, ఒక స్వరం మీ వెనక వినపడుతుంది. అంటే దేవుని మాట స్వరం మీకు వినిపిస్తూ మీరు ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నడవకూడదో మీకు ఆయన బోధిస్తూ ఉంటాడు, మీ వెనకే ఉంటాడు, చక్కని ఆలోచనిస్తాడు, నడవాల్సిన మార్గాలను బోధిస్తాడు. అలాంటి మంచి రోజులు నిజంగా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్మండి, ఎన్నాళ్ళు ఇన్నేళ్ళు మీకోసం ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఏమైపోతున్నాయి నా ప్రార్థనలు, ఏమైపోతున్నాయి నా ఉపవాసాలు, ఏంటో దేవుడు నన్ను కరుణించట్లేదు, ఎందుకింత ఆలస్యం అయిపోతుంది, వాళ్ళకి జరిగింది వీళ్ళకి జరిగింది నాకు జరగదేమో అని మీలో మీరు కుమిలిపోతున్నారేమో. ఆయన ఆలస్యం అలక్ష్యం కాదు, మీ మీద దయ చూపించాలని ఇన్నాళ్ళు ఆలస్యం చేశాడు. మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు, మీ పక్షాన నిలబడ్డాడు, మీ ప్రక్కనే నిలబడ్డాడు. ఖచ్చితంగా ఆయన కోసం కనిపెట్టుకునే మిమ్మల్ని ధన్యులుగా చేసి మీ జీవితాలకు న్యాయం చేకూర్చి ఇక మీరు కన్నీళ్లు విడవాల్సిన పరిస్థితులు లేకుండా చేసి ఖచ్చితంగా మీ ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. అందుమాత్రమే కాదు, మీ వెనక నుండి ఒక స్వరం నడవండి, ఇలాగా మేలు పొందుతారు, ఈ విధంగా వెళ్ళొద్దు అంటూ వెనక నుండి ఒక గైడెన్స్ ఆయన మనకు అనుగ్రహిస్తూ, ఒక ప్రేరేపణ అనుగ్రహిస్తూ మంచి మార్గాల్లో నడిపించి మనకు మంచి చేయబోతున్నాడు. వింటున్న మనందరి జీవితాల్లో ఈ మంచి వాగ్దానం నెరవేరునుగాక. ఆమె. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ఇన్నాళ్ళు ఎన్నేళ్ళు వాళ్ళ ప్రార్థనకు జవాబు రాలేదని చాలా నిరాశగా
ఉంటున్న వారు ఇందులో చాలా మంది ఉన్నారు తండ్రి. మరి చాలా బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు, నాకు ప్రార్థనకి జవాబు రాదేమో అని నిరాశగా ఉన్నారు. మీరుతో స్పష్టంగా ఈరోజు వాగ్దాన పూర్వకంగా మీరు మాట్లాడుతున్నారు. మీకు కృతజ్ఞతలయ్యా. దయచేసి ఈ వాగ్దానం వింటున్న మా అందరి జీవితాల్లో నెరవేర్చి కృప చూపించండి. మీకోసమే కనిపెడుతున్నారయ్యా. మీరున్నారు, మీరు వారి కష్టాలు తీరుస్తారు, పరిస్థితులు మారుస్తారని మీకోసమే మీ మీదే ఆశ పెట్టుకొని మీ వైపే చూస్తున్న ప్రియుల జీవితంలో దయచేసి మేలు చేసి వారిని ఉద్ధరించండి, బలపరచండి. ఈ వాగ్దానం అంతవారి పట్ల నెరవేర్చమని ఇక్కడి మనుడు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.